టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో కరోనా వైరస్ ఉద్రృతి, చికిత్స ఏర్పాట్లో అధికారులు నిమగ్నం. ఋషికొండ బీచ్ కు మహర్దశ, అంతర్జాతీయ ప్రమాణాల కల్పనకు జగన్ సర్కార్ ఆసక్తి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించం, కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. పెందుర్తి జుత్తాడలో దారుణం, ఆరుగురి హత్య. ఆర్కే బీచ్ లో 18న కార్మిక కర్షక శంకరావ సభ, పోస్టర్ను ఆవిష్కరించిన కార్మిక సంఘాల నేతలు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అప్రమత్తంగా లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో రోజుకు 4-5 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 400 నుంచి 500 మధ్య పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రజలను, అధికారులను కలవరానికి గురిచేస్తుంది. కాగా పాజిటివ్ ఉన్న వారిలో దాదాపు 85% మందికి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. 10% మందిలో జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు లేని, స్వల్పంగా లక్షణాలు ఉన్నవారిని హోం ఐసోలేషన్ కు పరిమితం చేస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విమ్స్, కేజీహెచ్ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో 1275, పాడేరు అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో 100 చొప్పున, నర్సీపట్నం అరకు ఏరియా ఆసుపత్రిలో 75 చొప్పున మొత్తం 1800 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రులతో పాటు జిల్లాలో 10 నుంచి 15 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి అక్కడ కూడా కరోనా బాధితులకు చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక సమాచారం. ప్రతి ఆసుపత్రిలో సగం బెడ్లు కరోనా బాధితులకు ఇవ్వాలనే నిబంధన కూడా అధికారులు విధించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన బాధితులకు వైద్యం ఉచితంగా అందించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైనా బాధితులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాలో కూడా ఈ కోవిడ్-19 కేసెస్ గణనీయం పెరగటం అందరూ గమనించుంటారు. అయితే రాష్ట్రంలో మిగతా చోట్ల ఎలా అయితే విస్తృతంగా పెరుగుతున్నాయో అదే లెక్కలు విశాఖపట్నం కూడా పెరుగుతున్నాయి. అయితే విశాఖపట్నంలో మిగతా కొన్ని కొన్ని ఇతర జిల్లాల కంటే కొద్దిగా తక్కువగానే ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన జిల్లా యంత్రాంగం తీసుకున్న కొన్ని నిర్ణయాలు. మారుతున్న సందర్భంలో ఈ సమయంలో మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అనేది మన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారు విస్తృతంగా మాతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఈ మూడే కాకుండా విస్తృతంగాను మనం హాస్పిటల్లో బెడ్స్ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలనేది వారి ఆలోచన. ఆ నేపథ్యంలో మనం ఈ రోజున 20 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా మనం వీటి పరిధిలోకి తీసుకురావటం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి పరిధిలోకి తీసుకురావటం జరిగింది. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎన్ని బెడ్లు ఇవ్వాలి, ఎన్ని ఆక్సిజన్ బెడ్లు ఉండాలి, ఎన్ని వెంటిలేటర్లు ఉండాలి, ఎన్ని ఐసీయూ బెడ్లు ఉండాలి అనే విషయాలు కూలంకషంగా చర్చించి 20 హాస్పిటల్స్ని కేటగిరీ బి హాస్పిటల్స్ కింద, అంటే ఏంటి, వాళ్ళు వాళ్ళకు వచ్చిన రెగ్యులర్ వర్క్ చేసుకుంటూనే మన ఈ ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా కొన్ని బెడ్స్ని ఖచ్చితంగా మనకి కోవిడ్ పేషెంట్లను వైద్యం చేయాలని చెప్పేసి నిర్దేశించారు. ఒక పక్కన ప్రైవేట్ హాస్పిటల్స్, ఇంకో పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్. మీకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో కేజీహెచ్లో సిఎస్ఆర్ బ్లాక్లో మనకు 500 పడకలు ఉన్నాయి. అలాగే విమ్స్లో 300 పడకలతో అక్కడ కూడా సిద్ధం చేస్తున్నాము. మనకి జిహెచ్సిసిడి అంటే పెదవాల తేరులో ఉన్న ఛాతీ హాస్పిటల్లో కూడా మనకు 288 బెడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా
అరకు పాడేరు తర్వాత అనకాపల్లి నర్సీపట్నం ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా 50 నుంచి 100 వరకు పడకలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ పిహెచ్సిలు కాకుండా సిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో సిహెచ్సిల్లో 10 పడకలు ఒక్కొక్క చోట అందుబాటులో పెట్టమని కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సుమారు 1700 నుంచి 1800 మంది పడకలు గవర్నమెంట్ సెక్టర్లోనూ 2300 పడకలు ప్రైవేట్ సెక్టర్లోనూ మనకు అందుబాటులో ఉంటాయి. అంటే మన జిల్లాలో 4000 పైచిలకు మనకి ఈ బెడ్స్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ ఇలా అదే కాకుండా ఇందులో 1/4 మనకి ఐసీయూ బెడ్స్, ఒక కనీసం హాఫ్ ఆఫ్ టోటల్ ఒక ఇవన్నీ కూడాను మనకి ఆక్సిజన్ అందుబాటులో ఉండేవి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం మొదటి దశలో విశాఖపట్నం ఎలా అయితే మొదటి వేవ్లో చాలా సమర్థవంతంగా మొదటి వేవ్ని మనం ఎదుర్కొన్నామో అలాగే రెండో వేవ్ను కూడా అంతే సమర్థవంతంగా మనం ఎదుర్కొంటామని చెప్పేసి చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మనం ఒక పక్కన ఈ బెడ్ అవైలబిలిటీ చూసుకుంటూ ఇంకో పార్శ్వంలో మనం క్వాలిటీ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ అనేది ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఎన్ని హాస్పిటల్ అన్నింటినీ ఎలా బలోపేతం చేయాలనే విషయాన్ని కూడా మనం కులంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాము. అయితే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు మాస్క్ వేసుకోవాలి, వ్యక్తిగత దూరం పాటించాలి, వ్యక్తిగత శుభ్రత పాటించాలి, జన సందోహాలకి వెళ్ళకూడదు. 5వది వ్యాక్సిన్ వేయించుకోండి. మీ వంతు వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ 5 సిద్ధాంతాలు మనం పాటిస్తే ఖచ్చితంగా మనం కోవిడ్ నుంచి రక్షణ పొందొచ్చు. ఇది మా తరఫున విన్నపం. సుశాల సాగర తీరానికి అద్భుతాల కలబోత ఋషికొండ బీచ్ అంతర్జాతీయ బీచ్గా కూడా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో దీనికి మరిన్ని పర్యాటక సౌకర్యాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. స్వర్గధామంగా ఋషికొండ తీరం భాసిల్లుతుంది. విశాఖలో సందర్శకుల మదిదోచే బీచ్లెన్నో ఉన్నప్పటికీ ఋషికొండ బీచ్కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. బ్లూ ఫ్లాగ్ అందుకున్న బీచ్గా గుర్తింపు పొందిన ఈ తీరానికి ప్రపంచ పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశాలు మెండుగాడుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. 200 కోట్లతో ఋషికొండ రిసార్ట్లను ఆధునీకరించనుంది. అతిథి గృహాలు, కన్వెన్షన్ సెంటర్లు ఇలా అంతర్జాతీయ పర్యటకులు ఆకర్షించేందుకు దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలు కల్పించేందుకు పర్యాటక శాఖ పాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రాజెక్టు మొదటి విడతకు అవసరమైన 92 కోట్ల నిధులు మంజూరుకు జగన్ సర్కార్ పచ్చజెండా ఊపింది. ఇక్కడ వైజాగ్ అంటే మాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. లక్కీగా అనుకోకుండా ఈ కరోనా టైంలో కొంచెం లాక్డౌన్ అవడం వల్ల హాలిడేస్ దొరికినాయి కదా, అందుకని చెప్పి ఎంజాయ్ చేయడానికి వచ్చాము. చాలా బాగుంది లొకేషన్ అంతా, చాలా ఎంజాయ్ చేస్తున్నాము చక్కగా. అసలు ఫస్ట్ టైం అండి నేనైతే ఈ బీచ్లో ఇలా వాటర్లో తడవడం, ఇదంతా చాలా ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీ. నా పేరు ఎం విజయ్ ప్రణీత్, గుంటూరు నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడికి రావటం, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. చాలా దూరం నుంచి వచ్చాం, వచ్చిన దానికి సాటిస్ఫై, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బీచ్ అయితే సూపర్గా ఉంది. ఉదయం అయితే ఋషికొండకి వెళ్ళాము, అలాగే ఇప్పుడు బీచ్కి వచ్చాము. ఈవినింగ్ ఇంకేమన్నా ఉంటే ట్రిప్స్ చూస్తాము. ఫ్యామిలీతో వచ్చాం, ఫ్యామిలీకి అయితే సూపర్గా ఉంటుంది ప్లేస్, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా పేరు రాధా, నేను వైజాగ్కి 4 ఫ్యామిలీస్తో పాటు వచ్చాము మేము ఎంజాయ్ చేయడానికి. యాక్చువల్గా నేను మలేషియాలో కూడా ఇలాగే బీచెస్కి వెళ్ళాము, ఐలాండ్ హోపింగ్, చాలా ట్రిప్, ఒక లంకావి ట్రిప్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము.
అక్కడ ఎంత క్లీన్గా మెయింటైన్ చేశారో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఇక్కడ కూడా మెయింటైన్ చేశారు. చాలా ఎంజాయ్ చేశాము, అనుకున్న దానికన్నా ఎక్కువ సాటిస్ఫై అయ్యాము. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత బయటకు వచ్చాను. మా బాబుది సెకండ్ బర్త్డే అయిపోయింది అనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండే నాకు చాలా రిలీఫ్గా అనిపించింది ఇవాళ నాకు, అండ్ చాలా హ్యాపీగా ఉంది. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచ్ యాక్చువల్లీ. ఏం భయం వేయలేదు, ఎందుకంటే అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. అవును, ఇంకా ఇది డెవలప్ చేస్తే బాగుంటుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ టైం నేను చూసిన బీచ్ కి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న ఈ నీట్నెస్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా నేను సింగపూర్ కానీ మలేషియా కానీ జర్మనీ కానీ ఇట్లా వేరే కంట్రీస్లో బీచెస్ చూసాము. చాలా నీట్గా ఉంటాయి. కనీసం ఒక చిన్న పేపర్ ముక్క కూడా లేకుండా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక చిన్న పేపర్ ముక్క కూడా ఉండేది కదా బేసిక్గా. సో మన బీచెస్ ఎప్పుడు అలా అవుతాయని చెప్పేసి నార్మల్గా అనుకుంటూ ఉండేవాళ్ళం. జనరల్గా మనం మిగిలిన బీచెస్ పేరుపాలెం కానీ నెల్లూరు బీచెస్ కానీ అట్లాంటివి చూస్తూ ఉన్నప్పుడు, బట్ అల్టిమేట్గా నేను వచ్చిన తర్వాత ఆర్కే బీచ్ చూశాను, దాని తర్వాత మళ్ళీ మన రిషికొండ బీచ్ చూస్తున్నాను. చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచ్ ఇన్ ఇండియా. ఎందుకంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ క్లీనెస్ట్. బికాస్ మీరు అక్కడ చూస్తే నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఆ బ్లూ వాటర్ సర్టిఫికేట్ కూడా, బ్లూ వాటర్ సర్టిఫికేట్ కూడా వచ్చింది మనకి. బ్లూ వాటర్ సర్టిఫికేట్ కూడా మనకు వచ్చిందని చెప్పేసి విన్నాను. సో ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ బీచ్ అన్ని రకాలుగా అర్హత ఉంది. అతిశయోక్తి కాదు అసలు, నిజంగా సర్టిఫికేట్ వచ్చిందంటే అతిశయోక్తి కాదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అండ్ వి వాంటెడ్ టు విజిట్ హియర్ వన్స్ అగైన్ అండ్ అగైన్. సో దీంతోపాటు యాక్చువల్గా ఈ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏవైతే మీరు అక్కడ ఆ రోప్ పెట్టేసి అంతవరకు సేఫెస్ట్ ఏరియా అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నారో, ఇక్కడ ఈ కరెంట్స్ మనకి మీరు చూస్తే ఇది రెగ్యులర్ కరెంట్. యాక్చువల్గా ఇది సముద్రం లోపలికి తీసుకెళ్లే కరెంట్ కాదు మనకి. సో దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ యూనో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీపరం కానివ్వబోవని సిఐటియు రాష్ట్ర నాయకులు జిఎస్ రాజేశ్వర శపథం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజు కొనసాగాయి. ఈ శిబిరంలో పాల్గొన్న రాజేశ్వరరావు దీక్షా పరులకు సంఘీభావం తెలిపి అనంతరం మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రాణాలు వదిలేయినా పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు సొంత గనులు కేటాయించి పరిశ్రమను ఆదుకోవాలని మోడీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ప్రైవేట్ వారికి అమ్మగానే వ్యతిరేకంగా మన విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర 14 రోజులుగా నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఈ 14వ రోజు నిరసన దీక్షలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆటో రంగానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. వారికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ముందుగా అభినందనలు అనేటువంటిది తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ అనేటువంటిది రాష్ట్రం అందరికీ కూడా ఒక ఆత్మలాంటిది, గుండె చప్పుడేటువంటిది, అలాగే రాష్ట్రానికి తలమానకమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ఫ్యాక్టరీ కూడా స్టీల్ ప్లాంటే. అటువంటి స్టీల్ ప్లాంట్గా నమ్మడానికి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. కార్మికులు, కర్షకులు, లేతనేమో పేదలు, గిరిజనులు, దళితులు, మహిళలు, విద్యార్థులు, యువతలు అందరం కలిపి ఖచ్చితంగా దీన్ని త్రిప్పి కొట్టే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని ఇవాళ ఆటో కార్మికులు కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లో 20 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకపోయినా సరే నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఎంతకని భరించగలమని చెప్పడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవ్వాలని చెప్పేసి 20 ఏళ్ళుగా డిమాండ్ చేస్తారు. అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వడం మానేసి సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఏ స్టీల్ ప్లాంట్ పెట్టకపోయినా గాలి జనార్దన్ రెడ్డికేమో ఓబులాపురం గనులు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1 లక్ష కుటుంబాలు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ని అన్యాయంగా అమ్మేస్తా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. గ్యారంటీగా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. అందులో భాగంగానే రేపు 18వ తారీఖున కార్మిక కర్షక శంకర్రావు అనేటువంటిది బీచ్లో జరగబోతోంది. ఆ బహిరంగ సభను కూడా విజయవంతం చేస్తాం. మోడీ ప్రభుత్వం ఇంకా గుండెల్లో రైళ్లు పరిగెట్టేటట్టుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఓ నరహంతకుడు పిల్లలు సహా 6 ఘోరంగా నరికి చంపిన దుర్ఘటన వెలుగుచూసింది. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాతకక్షలు ఓ వ్యక్తిని క్రూరునిగా మార్చేశాయి. అతనిలో మృగాన్ని మేలుకొలిపాయి. దీంతో పిల్లలు సహా 6 అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోరం పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో చోటు చేసుకుంది.
స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హంతకుడు బతిన అప్పలరాజు కూతురు పార్వతి, బమ్మిడి విజయ్ కుమార్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి విజయ్ కుమార్ విజయవాడకు చెందిన ఉషారాణిని పెళ్లి చేసుకుని విజయవాడకు వెళ్లిపోయాడు. దీనిపై బతిన అప్పలరాజు 2018లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా విజయ్ కుమార్ ఉషారాణులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయ్ కుమార్ భార్య, పిల్లలు, అత్త, చిన్నత్తలతో కలిసి జుత్తడకు వచ్చారు. విజయ్ కుమార్ తన పెద్ద కుమారుడికి తీసుకుని శివాజీపాలెం వెళ్లాడు. జుత్తాడలో విజయ్ కుమార్ తండ్రి రమణ, భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు, అత్త, చిన్నతలు ఉన్నట్టు తెలుసుకున్న అప్పలరాజు వారిపై కత్తితో దాడి చేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు సిపిఎం మనీష్ కుమార్ సిన్హా ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక దశలో గ్రామస్తులు పోలీస్ కమిషనర్ ని అడ్డగించి హంతకుని ఇక్కడే ఉరితీయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నానా తంటాలు పడ్డారు. సంఘటన నిజంగా చాలా దురదృష్టకరం. నిజంగా అసలు ఇటువంటి మనుషులు అసలు ఏ విధంగా తయారవుతున్నారు, ఎందుకు ఇంత ఇంత క్రూయల్గా వాళ్ళు చిన్నపిల్లలను సైతం వదలకుండా ఎందుకు ఇంత క్రూయల్గా తయారవుతున్నారు, నిజంగా చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం. ఈరోజు కూడా మేము ఇటువంటి ఒక సంఘటన పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతుంది అని చెప్పి ఈరోజు కూడా భావించలేదు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే ఇటువంటివి జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయిన ఉన్నప్పటికీ కూడా ఎంత ఎంత పెద్ద ఎంత పెద్దవారు ఎంత పెద్దవారు వీళ్ళు ఇంకాతులు ఉన్నప్పటికీ కూడా ఎవరిని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు. గౌరవ విజయసాయిరెడ్డి గారు కూడా ఇప్పటికే దీన్ని మానిటర్ చేస్తున్నారు. ఎంత ఖచ్చితంగా వీళ్ళు కఠినమైనటువంటి శిక్ష వీళ్ళ మీద విధించడం. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వన్ పర్సన్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్ హీ హాస్ కిల్డ్ 6 పీపుల్. సో వీ హావ్ విజిటెడ్ ద ప్లేస్ అండ్ ఇట్ ఈస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్ వీ విల్ టేక్ ఆల్ నెసెసరీ యాక్షన్ ఆన్ దోస్ హూ హ్యావ్ పర్పెట్రేటెడ్ దిస్ క్రైమ్. లేదు, యాక్చువల్గా ఇది ఇటువంటిది క్రైమ్కి ఏం పాత కక్షలు? 6 మెంబర్స్, చిన్న పిల్లలు, స్మాల్ బేబీ, అది దీనికి ఏం పాత కక్ష? లేదు, బేసికలీ సమ్ ఇష్యూ ఇస్ దేర్, బట్ ఏదైనా సరే దిస్ ఈస్ నాట్ ద వే టు హ్యాండిల్ థింగ్స్. ఇప్పుడు చిన్న 6 మంత్స్ ఓల్డ్ బేబీ కూడా చనిపోతే అది చాలా అన్ఫార్చునేట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మిక, కర్షక, హానికర చట్టాలకు నిరసనగా ఈ నెల 18న ఆర్కే బీచ్ లో చేపడుతున్నారు. రైతు కార్మిక శంకరోత్సవను జయప్రదం చేయాలని ఐఎన్టీయూసీ సిఐటియు నాయకులు బి నాగభూషణం, ఎం జగ్గునాయుడులు పిలుపునిచ్చారు. ఈ మేరకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీపరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్మికులకు, కర్షులకు నష్టదాయక జీవోలు, చట్టాలను మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా యజమాని కొనుగోలుగా మార్చేసింది. రైతాంగం దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆదుకోవాల్సింది పోయి వ్యవసాయ రంగాన్ని, రైతుల జీవితాలని కార్పొరేట్ శక్తులకి ధారదత్తం చేసే విధంగా 3 నల్ల వ్యతిరేక రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ దేశానికి భవిష్యత్తు యువత, దేశ అభివృద్ధికి యువత కీలకం. ఆ యువత ఉపాధిని నష్టం చేసే విధంగా ఈ దేశ సంపదనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే దానికోసం ప్రైవేటీకరణ విధానాలు పూనుకుంటా ఉంది. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తి కట్టబెట్టేందుకు వస్తున్న నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఇటు దేశానికి, యువతకి, కార్మికులకి, ప్రజలకి, మొత్తం సమస్త ప్రజానీకానికి ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తులు మినహాయించి మిగతా ప్రజానీకానికి అంతా కూడా దేశానికి తీవ్ర నష్టాయకమైనటువంటి విధానాలను మోడీ ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తూ ఉంది. కేంద్రంలో తన మంది బలంతో తాము ఏం చేస్తా తెలిపోతుందని చెప్పిన అహంకారంతో ఈరోజు మొత్తం దేశ సంపద అంతా కూడా ఈరోజు సంపన్నులకి కొల్లగొట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత 5 నెలలుగా రైతులు పోరాడుతూ ఉన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగాను ఇతర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణంగా విశాఖపట్నంలోను రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది। దానిలో భాగంగానే ఈ నెల 18వ తేదీన రైతు కార్మిక సంకరం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల సభ ఆర్కే బీచ్ లో జరగబోతా ఉంది। 18 సాయంత్రం 4 గంటలకు సభ జరుగుతుంది। ఈ సభకి ఢిల్లీ ఉద్యోగంలో భాగస్వామైనటువంటి రైతు జాతీయ నాయకులతో పాటు కార్మిక నాయకులు కూడా సభలో పాల్గొంటారు। కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజానీకం కార్మికులు యువత మహిళలు రైతులు వ్యాపార కార్మికులు ఈ సభలో పాల్గొని ప్రత్యుత్తర ఈ సభను జయప్రదం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వ విధానాలకు చమరగీతం పాడాలని చెప్పని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రజా సంఘాల జయ తరపున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమల్ని కాపాడుకోవడానికి ఐక్యతగా మీ అందరూ కూడా ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఐక్యతగా పోరాటం చేస్తున్నాం। మీ అందరికీ తెలుసు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే వ్యాపారికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ రాష్ట్రం గాని ఆ దేశం గాని అభివృద్ధి చెందుతది। మరి ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారదారుల్ని రైతుల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు। అదే విధంగా కార్మికుల్ని అణచిదొక్కాలని కార్మిక చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర గాని పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కి నాలుగు కోడులుగా తీసుకొచ్చి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తున్నాడు। దాంట్లో భాగంగానే ఇవేళ విశాఖపట్నంలో ఉన్న విశాఖ ఉక్కుతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేసి ఈ బడా పారిశ్రామికవేత్తలందరికీ తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఇవేళ మోడీ ప్రభుత్వం చేస్తుంది। దాన్ని అణచిపోయినట్లయితే రానున్న రోజుల్లో ఏ ఎవ్వరి ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఉండవు। మరి మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రచారం పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈవేళ ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, కొత్త పరిశ్రమలు పెట్టడం లేదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసివేసి పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈవేళ మోడీ ప్రభుత్వం గంగన కట్టుకుంది। దాన్ని వ్యతిరేకించబడినట్లయితే భవిష్యత్తులో యువత అందరికీ కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వస్తుంది। కాబట్టి దీన్ని అందరూ ప్రజానీకాలు అందరూ కూడా వ్యతిరేకించి మోడీ ప్రభుత్వం గద్దె దించే వరకు కూడా ఈ పోరాటం చేయాలని ఈ పోరాటంలో పత్రికా ప్రతినిధులు అందరూ కూడా సమన్వయమై వారు కూడా ఈ దీంట్లో భాగస్వామ అవ్వాలని తమకు కూడా తెలియజేస్తున్నాం। జిల్లాపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది। పాజిటివ్ కేసులు పెంచుకుపోతూ కలకలం సృష్టిస్తుంది, ప్రజలు అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది। బుధవారం కొత్తగా 417 కరోనా కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,505కు చేరింది। వీరిలో 62,726 మంది కోలుకోగా మరో 3,217 మంది చికిత్స పొందుతున్నారు, కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు। దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 562 మరణాలు నమోదయ్యాయి। మొదటి దశలో వైరస్ వ్యాప్తి ప్రారంభమైన 125వ రోజు నాటికి 289 కేసులు నమోదయ్యాయి। సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటిస్తే తప్ప వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడదు। తమ వారసత్వ భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు ఆళ్ల శివప్రసాదరావు రెవెన్యూ ఉన్నతాధికారులను కోరారు। ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। ఎస్ రాయవరం గ్రామ పరిధి 156 సర్వేలో ఎకరా 26.5 సెంట్ల భూమికి 2019లో అప్పటి తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్, ఇతర రెవెన్యూ అధికారుల అండతో బొలిశెట్టి గోవిందరావు అనే వ్యక్తి, అతని బినామి గ్రామ మాజీ సర్పంచ్ లొక్కోజు ఆదిమూర్తి పేరు మీద రెవెన్యూ రికార్డులు నమోదు చేయించి పాస్బుక్ తీసుకున్నారని ఆరోపించారు। దీనిపై తాము కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు। అయినప్పటికీ రాజకీయ పలుకుబడితో తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పుడు రిజిస్ట్రేషన్కు పాల్పడి పాస్బుక్స్ మంజూరు చేయించిన రెవెన్యూ అధికారులపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు। ఈ సమావేశంలో సమాచార హక్కు చట్టం కార్యదర్శి సోమిరెడ్డి రాజు, బాధితులు ఆడరి జయ, మద్దాల లక్ష్మణరావులు పాల్గొన్నారు। గారికి మా అమ్మగారు ఆల సూర్యకాంతం, అలాగే మా మావయ్య ఆడారి దివానం అంటే నోకరాజు అలియస్ నోకరాజు, వీళ్ళిద్దరూ సంతానం అన్నమాట మా అమ్మమ్మ గారికి। వీళ్ళిద్దరికి సంబంధించి మా అమ్మగారికి ఏంటంటే ఆస్తిలో ఎటువంటి భూమి ఇవ్వలేదు, అటు ఆ సందర్భంలో ఇవ్వలేనప్పుడు మా అమ్మగారు ఏంటంటే వాటా కోసం కోర్టులో బాధ్యత వేయడం జరిగింది। సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎలమంచిలోనేమో కోర్టులో కేసు వేయడం జరిగింది,
కేసు వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు కేసు కంటిన్యూ అయిన తర్వాత అవతల మా మావయ్య రాజీకి రావడం జరిగింది. కొంత భూమి మేము ఇస్తాం, మీరు కేసు ఉపసంహరించుకోండి అంటే ఆ సందర్భంలో మేము కేసును ఉపసంహరించుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏ ఆస్తులు అయితే ఇస్తా ఉన్నారో అదే ఆస్తుల్ని కోర్టు ద్వారా మాకు 2008లో అప్పచెప్పడం జరిగింది. ఎస్రాయవరం మండలంలో రోడ్డుకు అనుకుని ఉన్న ఎకరా 26 సెంట్లు సర్వే నెంబరు 156లో ఎకరా 26 సెంట్లు కోర్టు ద్వారా మాకు 2008లో అప్పచెప్పడం జరిగింది. అది మా అధీనంలోనే ఉంది ప్రస్తుతం కూడా. తర్వాత ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ 2019లో మేమేంటంటే పబ్లిక్గా పేపర్లో ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమి మాకు చెందుతుంది, వారసులు మేమని చెప్పి అదే సందర్భంలో మేమేమో పాస్బుక్ కోసం అప్లై చేయడం కూడా జరిగింది. పాస్బుక్ కోసం అప్లై చేసినప్పుడు ఎంఆర్ఓ గారు మాకు ఏంటంటే భూమి ఎంక్వైరీ చేసిన తర్వాత పాస్ భూమి మీ ఆధీనంలోనే ఉంది కాబట్టి మీరు అప్లయన్స్ సర్వే అప్లై చేసుకుంటే మీకు భూమి మీ పేరుని మ్యూటివేషన్ చేయడం జరుగుతుంది, మీ పేరును పాస్బుక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ చెప్పిన నెల రోజుల్లోనే వేరొక వ్యక్తికి సంబంధం లేని వ్యక్తికి లక్కోజ్ ఆదిమూర్తి అనే పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది భూమిని. ఈ మాజీ సర్ ఎస్రాయవరం మాజీ సర్పంచ్ లక్కోజ్ ఆదిమూర్తి ఈయన ఏంటంటే బొలిశెట్టి గోవిందరావుకి బినామీ. ఈయన ఈ జిల్లా అంటే వైఎస్ఆర్సిపి జిల్లా కోశాధికారి ఈయన బొలిశెట్టి గోవిందరావు. ఈ బొలిశెట్టి గోవిందరావుకి బినామీ లక్కోజ్ ఆదిమూర్తి, ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. చేసిన నెల రోజుల్లోనే వాళ్ళకి ఆన్లైన్ చేయడం పాస్బుక్ ఇప్పించడం జరిగింది. దీనికోసం మేము స్పందనలో ఫిర్యాదు చేసాం, ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగలేదు మాకు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రూరల్ ఎస్పీ గారికి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా అప్పుడున్న ఎస్ఐ ధనుంజయ్ కూడా అన్యాయం చేయడం జరిగింది, తప్పుడు రిపోర్ట్ రాసి ఎస్పీ గారికి పంపడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ అక్రమాలన్నీ కూడా రెవెన్యూ అధికారులతో ఈ బొలిశెట్టి గోవిందరావు చేసిన అప్పుడు ఏంటంటే వేణుగోపాలు ఇలాంటి అక్రమాలు చాలా చేయడం జరిగింది. వేణుగోపాలు ఎంఆర్ఓ వేణుగోపాలు, తర్వాత ఏంటంటే ఆర్ఐ, తర్వాత సర్వేరు వీళ్ళందరూ రెవెన్యూ అధికారి వీళ్ళందరూ కలిపి కుమ్మక్కై చేసిన దారుణం. ఇది కోట్లు విలువ చేసే భూమి కాబట్టి దీన్ని ఏంటంటే ఆక్రమించుకుంటే మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, మనకు రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. ఈ భూమి మీరు కోర్టులో కేసు వేసుకున్నా సరే మీరు గెలుచుకున్నా సరే భూమిలో అడుగు పెట్టలేరని బెదిరించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలు జరుగుతున్నా కంప్లైంట్ చేసాము, అలాగే లోకాయుక్తాల్లో కూడా కంప్లైంట్ చేసాము. దీనిపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీటి కలెక్టర్ ద్వారా అలాగే సీఎం మన సీఎం జగన్ అన్న ద్వారా కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ పత్రికా విలేకరులు సాక్షిగా మేము వేడుకుంటున్నాము, మాకు న్యాయం చేస్తారని మా భూమి మాకు ఇప్పిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి, చికిత్స ఏర్పాట్లో అధికారులు నిమగ్నం. ఋషికొండ బీచ్ కు మహర్దశ, అంతర్జాతీయ ప్రమాణాల కల్పనకు జగన్ సర్కార్ ఆసక్తి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం చేస్తే సహించం, కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. పెందుర్తి జూత్తాడలో దారుణం, ఆరుగురి హత్య. ఆర్కే బీచ్ లో 18న కార్మిక కర్షక శంకరావ సభ, పోస్టర్ను ఆవిష్కరించిన కార్మిక సంఘాల నేతలు. ఇంతటితో ఎసిటి న్యూస్ సమాప్తం. నమస్కారం.